నర్సరావుపేట సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావును సికింద్రాబాద్ సంఘటనపై ప్రశ్నించిన తర్వాత నర్సరావుపేట సి.ఐ భక్తవత్సవల రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. సాయి డిఫెన్స్ అకాడమీ అని రాయపాడు ఏరియాలో ఉంది. ఈ ఏదైతే అగ్నిపథ్ సంబంధించి స్టేట్ వైడ్ సెంట్రల్ వైడ్ బంధకాలు ఇచ్చారు కాబట్టి దాని నిమిత్తం ఈ యొక్క ఆవుల సుబ్బారావు అనే అతన్ని ఈ యొక్క డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ని మనం అబ్జర్వేషన్లో పెట్టి విచారిస్తుంటే ప్రతి ఈరోజు సోషల్ మీడియాలో గ్రూపుల్లో మొన్న జరిగినటువంటి సికింద్రాబాద్ జరిగినటువంటి రైల్వే డ్యామేజెస్ విషయంలో తన పాత్ర ఉందని సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ కోణంలో కూడా ఈ ఆవుల సుబ్బారావు అతని పాత్ర ఉందా లేదని కూడా విచారణ చేస్తున్నాం. లాస్ట్ టైం మొన్న ఆ అఫెన్స్ జరిగిన టైంలో సికింద్రాబాద్ నేను లేను అని చెప్తున్నాడు. ఆ విషయాలు కూడా కూలంకషంగా విచారిస్తూ టెక్నికల్ కూడా ఇతని పాత్ర ఉందా లేదని చెప్పి విచారిస్తున్నాం. ఏదేమైనా తదుపరి దర్యాప్తులో ఇతని గురించి పూర్తి వివరాలు వెల్లడిస్తున్నాం. అంటే సార్ ఇతను సెల్ ఫోన్లో ఏమన్నా డేటా కానీ మీకు ఏమన్నా అనుమానంగా దొరికిందా సార్? అనుమానంగా అయితే ఏం లేదు. మామూలుగా తన యొక్క డిఫెన్స్ అకాడమీ గురించి పబ్లిసిటీ గురించి స్టూడెంట్స్ అవేర్నెస్ గురించి తను ఫేస్బుక్లో మెసేజ్లు అయితే కొన్ని పెట్టున్నాడు. ఆ కోణంలో కూడా ఇంకా ఏమైనా నెగిటివ్గా పెట్టున్నాడా టెక్నికల్ అనాలిసిస్ ద్వారా తెలియాల్సి ఉంది. కాకపోతే ఇప్పటి వరకు ఇతను ఈ అకాడమీ ద్వారా సుమారు 2000 పైచులకు జాబ్స్ అనేవి ఇతను స్టూడెంట్స్కి ఇస్తున్నారని కూడా చెప్తున్నారు. తదుపరి అంటే టెక్నికల్ ఎవిడెన్స్ ఏమైనా దొరికిందా సార్? టెక్నికల్ అనే దానికోసం విచారిస్తాం. దానికోసం సో ప్రస్తుతానికి ఉన్న దాని ప్రకారంగా ఈ సోషల్ మీడియాలో న్యూస్ ఛానల్స్ లో ఇతను రోల్ ఉందని చెప్పేసి సోషల్ మీడియాలో న్యూస్ ఛానల్స్ లో ఇతను సికింద్రాబాద్ లో జరిగిన ఇన్సిడెంట్ లో ఇతను రోల్ ఉందని చెప్పేసి అంతా వచ్చింది ఈరోజు. సో దాని ప్రకారంగా కూడా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మాట్లాడాము. అతనితో మాట్లాడితే అతను నేను అక్కడ లేను అని చెప్తున్నాడు. బట్ అది కూడా టెక్నికల్గా వెరిఫై చేస్తున్నాము. ఏదైనా కానీ మనకి ప్రూఫ్స్ వస్తే కంపల్సరీగా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇతను అకాడమీలో మీరు ఏమన్నా సెర్చ్ చేశారా? ఇతని అకాడమీలో అసలు ఎంతమంది స్టూడెంట్స్ ఉంటున్నారు, అసలు ఎంతమంది అకామిడేషన్ ఇస్తున్నాడు, అకామిడేషన్ ప్రకారంగా ఎంతమంది స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్స్కి అపీర్ అవుతున్నారు అనే దానికోసం అడిగాం, మాట్లాడుతున్నాం.